ప్రపంచంలో ఏమో గాని మన భారతీయ సంస్కృతిలో ప్రేమ అనేది చాలా పవిత్రమైనటువంటి విషయం. దానికి ధర్మపు బద్ధె ఉంది. ఇక్కడ ధర్మం అనేటువంటిది ఉంది. అది ఇక్కడ అందుకే దీనికి ఎవరు ఆదర్శం? భారతీయ పరమేశ్వరుల ఆదర్శం. ఫస్ట్ లవ్ మ్యారేజ్ వాళ్ళది ఆది దంపతులు వాళ్ళు. అక్కడేమో తండ్రి కాదన్నా దక్ష ప్రజాపతి, అక్కడ చాలా సంరంభం. ఆడ తర్వాత మళ్ళీ పుట్టుక పుట్టిన ఆయన్నే గుర్తుపెట్టుకు తపస్సు చేసింది. అంతకు మించిన ప్రేసిప్రేయులు ఎవరైనా ఉంటారా? ఇక ఈవిడ అంత సముద్రం నుంచి వచ్చినా మళ్ళీ పరుగెత్తుకు వెళ్ళి ఆయన మెడలోనే దండ వేసింది. రుక్మిణిగా పుట్టినా నేను ఆయన్నే చేసుకుంటానన్నది కాదు అని అన్న బెదిరించి మరొకరిని తీసుకొచ్చినా కాదు కాదు అని మెసేజ్ని పంపించి కూడా పిలిపించుకొచ్చి ఆయనతో పాటు వెళ్ళింది. అవునా లేదా? ఎక్కడ? అందుకే ప్రేయసి ప్రియులు అంటే మనకు లవ్ స్టోరీలు ఏ మరో పడమటి దేశాల నుంచి దిగుమతి చేయక్కర్లే. చేస్తూ ఇదిగో ఇప్పుడు సమాజంలో తగలబడి ఊరుకుంటాయి. ఎందుకంటే అవన్నీ కూడా ధర్మరహితమైన ప్రణయాలు, మనది ధార్మిక ప్రణయం. అందుకు భారతదేశంలో ప్రేమ సిద్ధాంతం కొత్తగా చెప్పక్కర్లేదు. కానీ భారతదేశంలో ప్రేమ, కవిత్వం, సౌందర్యం అన్నిటికీ రమణీయత్వం ఉంది. కానీ ఈ రమణీయత్వం ధర్మ రమణీయత్వం, మిగిలినవి కేవల రమణీయత్వములు. కేవల రమణీయత్వాలు పతన హేతువులు, ధర్మ రమణీయత్వం ఉద్ధరణ హేతువు. అందుకు మనకెవరయ్యా ఆదర్శ దంపతులు అంటే ఉమామహేశ్వరాభ్యాం నమః, లక్ష్మీనారాయణాభ్యాం నమః, వాణి హిరణ్య గర్భాభ్యాం నమః అని మనం రోజు ఆ మొదటి లవ్వర్స్ని దంపతుల్ని తలుచుకుంటూ ఉంటామే. అలాగ ప్రేయసి ప్రియులు ఎలా చూసుకుంటారో ఇక్కడ వర్ణిస్తున్నాడు ఆయన. ప్రేమత్రపా ప్రణిహిత అనిగత ఆగత అని ఆవిడ ఆయన వైపు చూస్తోందిట. ఎలాగా? ప్రేమగా చూస్తుంది. చూస్తూ ఉంటే ఆయన ఊరుకుంటాడా? ఆయన అలాగ చలించకుండా ఉండేవాడు కాదు. స్పందించే లక్షణం ఉన్న మహానుభావుడు ఆయన, రసజ్ఞుడు. అందుకు ఆ కారణం చేత ఆవిడ అంత ప్రేమగా చూస్తూ ఉంటే ఆయన ఒక్కసారి చిరునవ్వు నవ్వి చూశాడు. నేను చూడ్డం ఆయన చూసేడే అని వెంటనే సిగ్గుతా చూపు మరల్చుకుందిట. ఇక్కడ మరొక విషయం కూడా చెప్పబడుతున్నది. అదేమిటి అంటే అమ్మవారి కళల్లో లజ్జ అనేది ఒక కళ. యాదేవి సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అని ఈ సిగ్గు అనేటువంటిది ఒక గొప్ప కళట. అలాగా ఈ కళ గురించి వర్ణిస్తూ, ఆ చూపుల కళ గురించి వర్ణిస్తూనే పార్వతీ పరిణయం అనే గ్రంథంలో భట్టభానుడు ఒక చక్కటి భావాన్ని చెప్తాడు. అదేమిటి అంటే అమ్మవారికి అయ్యవారికి వివాహం జరుగుతోంది పార్వతీ పరమేశ్వరుడికి. ఆ జరుగుతున్నప్పుడు అమ్మవారేమో అయ్యవారిని చూడాలని తపన, అంతవరకు నానా రభసా చేసి వచ్చాడు ఆయన చక్కగా అలంకరించుకుని. ఊళ్ళో వాళ్ళందరూ చెప్తున్నాడు ఎంత అందంగా ఉన్నాడో శివుడని. మన నాకు తపస్సు చేసినప్పుడేమో ఆ పాములు వేసుకుని బూడిద పూసుకునే కనబడ్డాడు, ఇప్పుడు వరుడు వేషం వేసుకున్నట్ట చూస్తే బాగుండు అనుకుంది ఆవిడ. కానీ చక్మన తలెత్తి చూడలేకపోతుంది, బిడియంతో తలదించుకుంది. ఈ లజ్జ బిడియం అనేటటువంటివన్నీ కూడా ఉత్తమ స్త్రీలకు ఉంటాయి అని చెప్పారు. సిగ్గు, బిడియం, లజ్జ, కట్టు, బొట్టు, ఒద్దిక, అణకువ ఇవన్నీ కులాంగనలకుండే లక్షణములని, సాధ్వీమనులకుండే లక్షణములని మనకు శాస్త్రములు చెప్తున్నాయి. ఇవన్నీ లక్ష్మీ లక్షణాలు. అందుకే యాదేవి సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థిత. అందుకే లలితా సహస్రం కూడా లజ్జా అని నామం ఉన్నది కదా మనకి. లజ్జ అమ్మవారి యొక్క స్వరూపం. అందుకే లక్ష్మీ కళ ఎవరిలో ఉంటుందో లజ్జ వాళ్ళల్లో ఉంటుంది. అందుకే ఆ తల్లి ఏం చేసిందంటే ఆ శివుణ్ణి చూడాలనే ప్రేమ ఉన్నది, కానీ ఎక్కడ దొరికిపోతానో అని సిగ్గువేసి చూడకుండా ఉండలేక ఆవిడ ధూమవ్యాజంతో, హోమధూమవ్యాజంతో అన్నారు. అంటే ఎదురుగా అగ్నిహోత్రం, శివుడు కూడా అగ్నిహోత్ర కర్మ చేసేటప్పుడు ఇద్దరు కూర్చుని ఆ వివాహ వేదిక మీద అగ్నిహోత్ర కర్మ చేసేట. ఆ చేసినప్పుడు పొగ వస్తుందిట. ఆ పొగ వల్ల కళ్ళు మండుతున్నాయన్న నెపంతో కళ్ళు ఇలా నురుముకుంటూ శివుడు వైపు చూసింది. చూస్తే ఆయన ఏం చేశాడు? ఈవిడ చూడ్డాన్ని ఆయన చూసేట. నా చూపును ఆయన చూశాడని సిగ్గుతో ఆవిడ వెంటనే ఇటు చూపు మరల్చుకుందిట. అలా మరల్చుకున్న అమ్మ చూపుల మాల మాకు శుభములిచ్చుగాక అని పార్వతీ కళ్యాణం అనే గ్రంథంలో భట్టభావనుల వారు సంస్కృతంలో చెప్పారు.